26వ తేదీన నగరంలోని న్యూ పూర్ణ జంక్షన్ వద్ద నిర్వహించనున్న సామాజిక న్యాయ బేరీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ రోజు ఆర్ఎన్బి జంక్షన్ వద్ద ఉన్న జోనల్ కార్యాలయంలో కార్యకర్తలు స్థానిక నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నగరంలో నిర్వహించిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసి పటిష్ట నాయకత్వాన్ని మరోసారి నిరూపించాలని కోరారు. నగరంలో ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతం అవుతుందన్న విషయాన్ని అనేకసార్లు రుజువు చేశామని చెప్పారు. అందువలనే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు సంబంధించిన నాయకులు, పార్టీ శ్రేణులు అత్యధికంగా పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా విజయవంతం చేయాలని చెప్పారు. ఇందుకోసం పార్టీ శ్రేణులను ఉద్యుక్తులను చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఒంగోలు సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, రాజకీయాలకు అతీతంగా పథకాలను మంజూరు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అందరి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మీ నాయకులు కార్పొరేటర్ మీకు అందుబాటులో ఉంటారు. ఒకవేళ మీ నగరం వచ్చినప్పుడు మీ శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి మీకు అందుబాటులో ఉంటాడు. ప్రజలకు ఏదైనా అవసరం కష్టం వస్తే నెరవేర్చవలసిన బాధ్యత కార్యకర్తగా నాయకుడి మీద. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమ విధానాలు చూసి ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్తాం. సుమారు 1,80,00,000 రూపాయలు 2 కోట్లు పెట్టి మంచినీటి ట్యాంకుని సంక్షేమం జరుగుతుంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబట్టే జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంటూ ఇక్కడ కూడా మరి కొంత ఓపిక చేసుకుని వాటిలో జరగవలసిన అవసరం. ఈ విజయనగర పట్టణంలో తాగడానికి మంచినీళ్ళు లేక తహతాలు ఆడుతున్న పరిస్థితి ఉండేవా లేదా? 5 రోజులకు ఒక రోజు కొలాయిస్తే సినిమాకి వెళ్ళాలన్నా, చుట్టం ఇంటికి శుభకార్యానికి వెళ్ళాలన్నా కొలాలు ఇచ్చేస్తారని భయంతో ఆడవాళ్ళు వెళ్ళేవారు కాదు. 1920, 21, 22, 3 సంవత్సరాలు ఎండాకాలంలో ఎక్కడైనా మంచినీటి సమస్య వచ్చిందా ఈ పట్టణంలో అని అడుగుతున్నాం. రాలేదంటే ముందు చర్యలు తీసుకొని ప్రజల అవసరాలు మనం గుర్తించి గమనించి చేస్తున్నాం. ఈరోజు ఎక్కడైనా లైట్లు వెళ్ళలేని పరిస్థితి ఉందా? ఎక్కడైనా రోడ్డు కావాలంటే మేము చేయలేమన్న పరిస్థితి ఉందా? ఎక్కడైనా ఒక బోరింగ్ కావాలంటే వేయలేని పరిస్థితి ఉందా? కాలు కావాలంటే కట్టలేని పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. అయితే ప్రయారిటీ ప్రకారం చేసుకొస్తున్నాం. ఈ రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈ విజయనగర పట్టణంలో స్థానిక కార్పొరేటర్ కానీ స్థానిక నాయకుడి కార్యకర్త కానీ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళే విధమైన పరిపాలన విజయనగర నియోజకవర్గంలో జరుగుతుందా లేదా అనేది ఒక మాట ఆలోచించేయండి. అందుకే చెప్తున్నా, ఇంకా వ్యక్తిగత అవసరాలు ఉంటే మీ మనసులో మీరు కోరుకుంటే అది జరగవు. మీ నాయకుల దగ్గర రావాలి, లేకపోతే మీ శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి దగ్గర రావాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇవాళ కార్యకర్తలు ఎక్కడైనా ఓట్లు అడిగేటప్పుడు ఏమడుగుతాం, ఏం చెప్తాం? అమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కోలగట్ల వీరభద్రస్వామికి ఓటేయండి, ఏదైనా అవసరం ఉంటే మేమున్నాం, మీకు సహకారం చేస్తాం, మా వల్ల కాకపోతే కోలగట్ల వీరభద్రస్వామి దగ్గర తీసుకెళ్తామని చెప్తాం. మీరు ఎవరైనా నా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ కింద స్థాయి వాళ్ళు మీరు మా ఇంటికి తెస్తే మీకు గౌరవం పెరిగే విధంగా మా ప్రవర్తన ఉందా లేదా? ఉందా లేదా? అదే ఇంకొక పార్టీలో ఉందా అని అడుగుతున్నాం.